Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ సీట్ గా మారింది. రీజన్ మీ అందరికి తెలిసిందే, జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడమే. వైసీపీ నుంచి వంగ గీత పోటీలో ఉన్నారు, ఆయన్ని ఓడించడమే వైసీపీ టార్గెట్. అయితే పిఠాపురంలో పవన్ ప్రభంజనం కనిపిస్తోంది. పవన్ ప్రచారంలో అడుగడుగున ప్రజలు జేజేలు పలుకుతున్నారు. దీంతో వైసీపీ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ఆపరేషన్ పిఠాపురం ప్రారంభించారు. ముఖ్య నేతలతో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పోటీతో అక్కడ పొలిటికల్ వేవ్ పూర్తిగా మారిపోయింది. నియోజకవర్గంలో సామాజిక లెక్కలు కలిసి వస్తాయన్న అంచనాతో పవన్ పిఠాపురం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ అప్పటికే వైసీపీ నుంచి వంగ గీత అభ్యర్థిగా ఖరారైన విషయం తెలిసిందే. గీత 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పవన్ గీత ఒకటే సామాజిక వర్గం కావడంతో ఇక్కడ వార్ మరింత ఉత్కంఠ పెంచుతోంది. తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా, రాజ్యసభ సభ్యురాలిగా, కాకినాడ ఎంపీగా పిఠాపురంలో గీతకు పట్టుంది. పవన్ పిఠాపురంలో 3 రోజులు పర్యటించారు. ఉగాది వేడుకలకు హాజరయ్యారు. పిఠాపురంలో ఇంటికి తీసుకున్న పవన్ కు మద్దతుగా కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకునే బాధ్యత తీసుకున్నారు. అందులో భాగంగా పిఠాపురంలో ప్రచారం, ఎన్నికపైన ముద్రగడ, వంగాగీత, దొరబాబు, జనసేన నుంచి తాజాగా వైసీపీలోకి చేరిన మెయిన్ లీడర్లతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో మండలాలు, గ్రామాల వారీగా పార్టీ శ్రేణులకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో అమలు చేసిన సంక్షేమం కలిసి వస్తుందన్న నమ్మకంతో వైసీపీ లీడర్లున్నారు. అయితే జనసేన జోరుపై మిథున్ ఆరా తీస్తే సంచలన విషయాలు బయటపడ్డాయట. పవన్ ను గెలిపించేందుకు పిఠాపురం వాసులు ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. అయితే ఈ నెల 19న కాకినాడ పార్లమెంటు పరిధిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా ముద్రగడను బరిలోకి దించడం పైన చర్చ జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రజెంట్ ఉన్న వేవ్ లో పవన్ ను ఎదుర్కోవాలంటే ఆఖరి అస్త్రంగా ముద్రగడ పద్మనాభాన్ని పిఠాపురం బరిలో ఉంచాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ముద్రగడ ఇప్పటికే పిఠాపురంలో వైసీపీకి మద్దతుగా గ్రామాల వారీగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం వంగ గీత అభ్యర్థిగా కొనసాగుతున్న సమయంలో ముద్రగడకు సీట్ ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. జనసేనకు పెరుగుతున్న గ్రాఫ్ ను వైసీపీ అడ్డువేయగలదా? ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడ ఉన్న తేలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురాన్ని చూడడానికి కూడా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక టూర్ లాగా వస్తారన్నమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎన్నికల వరకు ఇదే హవా కొనసాగిస్తారా? పిఠాపురం వాసుల తీర్పు ఎలా ఉండబోతోంది? ఇవన్నీ తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే. మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.